ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకు బట్టి సాంగ్స్ కన్వెన్షన్ బయలుదేరారు. మరి మేము చెన్నై పట్టణం దిగి అక్కడ నుంచి మళ్ళా వేరే ఒక ట్రైన్కి తామరంలో ఉన్నటువంటి మరి స్టేషన్కి మేము రావడం జరిగింది. తామరంలో చెన్నై స్టేషన్ నుండి తామరం స్టేషన్కి మధ్యలో లోకల్ ట్రైన్స్ ఉంటాయి. దిగగానే టీపీఎం వారు చక్కని బస్సును ఏర్పాటు చేశారు. ఆ బస్సు ద్వారా మేము మరలా మందిరం దగ్గరికి రావడానికి ప్రభు సహాయం చేశారు. ఇదిగో ఈ మందిరం, ఇది ఎంతోమందికి మరుగుగా ఉన్న దేవుని మందిరం. దీప్ ఎత్తు కోస్తుం మిషన్ చెన్నై. ఇది ఇక్కడ ఎంతోమంది బలమైన సేవకులను తయారు చేయబడిన స్థలం. ఇది ఇక్కడ ఏసన్న గారు, మరి మోన్సి లాజరస్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మరి పెద్ద పెద్ద దైవజనులు కూడా ఈ మందిరం దగ్గర నుండి దేవుడు వారిని బలమైన సేవకులుగా తయారు చేశారు. ఈ యొక్క కన్వెన్షను సంవత్సరానికి 4 రోజులు జరుగుతుంది. ప్రత్యేకంగా ఇది ఒక సువార్త కూటం వలె జరుగుతుంది. ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఆత్మీయంగా బలపరచబడి ఉన్నతంగా ఆశీర్వదించబడటం మనం కళ్ళారా చూడవచ్చు. ఇది చాలా ఆత్మీయంగా ఉంటుంది. మరి అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఎదగాలని ఇక్కడ ఆత్మ సంబంధమైన బుక్స్ కూడా ఏర్పాటు చేశారు. మీరు ఒకసారి గమనించవచ్చు, ఈ కన్వెన్షన్స్ ద్వారా మనం చాలా ఆత్మీయ ఆశీర్వాదాన్ని పొందుతామనే సంగతి మాత్రం వాస్తవం. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీనియరు, అసలు కెమెరాలో తీనియరు, కానీ అది మా పిల్లలు కొంచెం ఇట్లా తెలిసి తెలియదు కొంచెం తీశారు. ఇదిగో ఈ బుక్స్ ఉన్నాయి చూసారా, ఇవి చాలా చక్కగా మరి ఆత్మీయంగా ఎదుగుదలకు మనకు ఎంతో ఉపయోగపడతాయన్న సంగతి వాస్తవం. తెలియని వాళ్ళు ఉంటే దీప్ ఎంతు కోస్తు మిషన్ అరే పుస్తకాలు తెప్పించుకొని చదవండి. మంచి ఉపదేశం కలిగినటువంటి పుస్తకాలు అవి. ఇక లోపలి భాగం, ఇది ఫస్ట్ రోజు ఇంకా పబ్లిక్ ఎవరు ఇంకా రీచ్ కాలేదు. మామూలుగా ప్రేయర్ అయితే జరుగుతుంది కానీ ఇంకెవ్వరు రీచ్ కాలేదు. పోయిన పొడుగుత అది ఇలానే స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. మనకి అట్లా వెళ్తున్నప్పుడు ఇక్కడ మన చెప్పుల్స్ తీసుకునేవారు ఉంటారు. మన చెప్పులు పోకోకుండా వాళ్ళు కవర్లో భద్రపరిచి వాళ్ళ దగ్గరనే పెట్టుకొని మనకు ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ తర్వాత మనం ఇలా లోనకి వెళ్ళాలి. ఇట్లా లోనకి వెళ్తున్న కొలదిగా పోతున్న కొలదిగా మందిరం ఉంటూనే ఉంటుంది. ఎంత బాగుంటుందంటే ఆ ఫీలు చాలా అద్భుతకరంగా ఉంటుంది. నేనైతే చాలా సంతోషంగా మరి 3 దినాలు మరి దేవుని సన్నిధిలో ఉన్నా, మళ్ళీ నాకు ఆదివారం మళ్ళీ మందిరం ఉంది కనుక మళ్ళీ నేను రావాల్సి వచ్చింది. 4 సెక్షన్లు మరి చాలా సెక్షన్లు జరుగుతూ ఉంటాయి. అసలు ఒకటి అయిపోగానే ఇంకొకటి ప్రేయర్. మీరు చూస్తున్నారు మందిరం చాలా ఎత్తు ఉంటుంది, చాలా పొడవు ఉంటుంది, ఇంచుమించు 25 అడుగుల ఎత్తు ఉంటుంది పైకి ఈ మందిరం. ఈ మందిరం వెనకాల ఒక పెద్ద చరిత్ర ఉన్నది. దేవుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని పాల్ గారిని ప్రభు రక్షించి, మరి ఇది ఒక్క మందిరమే కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా విస్తారమైన మందిరాలు ఒక మరుగైన మహిమ కలిగిన పరిచర్య చేస్తున్న మందిరాలు మనం గమనించవచ్చు. ఈ విధంగా మనం చూస్తున్న ఇప్పటికీ నేను చాలా దూరం నడిచిన ఇంకా చాలా దూరం అది ఉంటూనే ఉంటుంది. ఫస్ట్ రోజు కొంచెం పబ్లిక్ తక్కువ వస్తారు, సెకండ్ రోజు కొంచెం పెరుగుతారు, ఇంకా ఎవరు సరిగా రాలేదు వస్తారు టయానికి. సెకండ్ రోజు ఇంకా పెరుగుతారు, థర్డ్ రోజు ఇంకా పెరుగుతారు, ఇక లాస్ట్ రోజు అయితే
ఎక్కడ చూసినా అందరూ తెల్లని వస్త్రాలు వేసుకొని చక్కగా అద్భుతకరంగా కనిపిస్తూ ఉంటారనే సంగతి వాస్తవం. ఇది ఈ ఈ ఈ ప్లేస్కి వచ్చి మరలా మనం వెనుదిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకటి చెప్పగలం, ఖచ్చితంగా మనలో మార్పు వస్తుందనే సంగతి మాత్రం అయితే చెప్పగలం. ఎందుకనంటే ఆ సేవకులు కూడా కనుమరుగై ఉంటారు, వాళ్ళ పేర్లు ఏమిటో అర్థం కాదు, ఎవరు ప్రసంగం చేస్తారో అర్థం కాదు. నిజంగా ఇది చూసినప్పుడు నాకు చాలా ఆత్మీయంగా, మరి నేను ఇంతకాలం కోల్పోయిననేటువంటి ఆలోచన కూడా నాకు వచ్చింది. ఈ యొక్క మందిరం యొక్క ముందు భాగం, సైడ్ భాగం ఈ విధంగా ఉంటుంది. ఇది ఎవరికి నైట్ పూట చలి రావద్దని కట్టడం జరిగింది మా బాబు. మరి మేము చెప్పులు పెట్టుకోవాల్సి వస్తే ఇక్కడ పెట్టుకోవాలా, అది చూడండి ఫస్ట్ సెక్షన్లో, ఉదయకాల సెక్షన్లో. అదే దేవుని మహాకృప ఏంటంటే ఇక్కడ 4 దినాలు ఉండిపోయి పగలు రాత్రి ప్రార్థన చేసుకోవటానికి మరి ఏ టైం అంటే ఆ టైం అద్భుతకరంగా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టడం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఈ మందిరం గురించినటువంటి విషయాలు తెలియకపోతే మేము చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఒక మంచి స్థలానికి వెళ్ళినటువంటి ఆనందం కంటే దేవుని యొక్క ఆత్మీయ అనుభవాన్ని బాగా కలిగించే స్థలం అని మాత్రం చెప్పగలను. కాబట్టి మీలో ఎవరైనా మరి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. అది మార్చి నెల మొదటి వారం కానీ 2వ వారంలో కానీ ఉంటుంది. మీకు వివరాలు కావాలి అనుకుంటే దీపెంతు కోస్తు మిషన్ మందిరాలలో మనకు పూర్తి వివరాలు దొరుకుతాయి. గమనించండి. నాతోటి డైవిజన్లు స్టెఫెన్ అయ్యగారు కూడా మాతో కలిసి ఉన్నారు. మరి ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే ఇక్కడ మంచి భోజన వసతి కూడా ఉంటుంది, మరి బాత్రూమ్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. మరి మేమందరం కలిసి మరలా తిరుగు ప్రయాణంలో దేవునికి మా బామర్ది మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయడం జరిగింది. దేవుని మా కృపను బట్టి మరి ఉదయకాల వేళ చక్కగా విధంగా డ్రమ్స్ కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఆ మందిరం చుట్టూ ఒక రౌండ్ తిరుగుతూ ఉంటారు. నిజంగా మనం ఒక విషయం కాదండి, చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒక ఆత్మీయమైనటువంటి మేల్కొలుపు, ఒక మహిమ కలిగిన పరిచర్య చేయాలని ఆశపడితే మరి చాలా విషయాలు దీనికి బయటపరుస్తూ ఉంటాం. శ్రేష్టమైన పరిచర్యను మాత్రమే చెప్పాలి. దేవుని చిత్తమైతే అందరం కలిసి మరొక పర్యాయం, మరి మన ప్రాంతాలు కూడా బలంగా దీవించబడండి. ఒక మహిమ కలిగిన పరిచర్య లేవాలని ఒక ఆశతోటి